ే గురుభ్యో నమ శ్రీమాత్రే నమ మా విపంచి భక్తిని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ పంతొమ్మిది ఫిబ్రవరి రెండు వేల ఇరవై మూడు నుంచి ఐదు మార్చ్ రెండు వేల ఇరవై మూడు వరకు గల కాలానికి పక్ష ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనేది ఇప్పుడు మనము తెలియజెప్పుకుందాము ముందుగా గ్రహస్థితులు మేషంలో రాహువు వృషభంలో కుజుడు తులలో కేతువు మకరంలో బుధ చంద్రులు కుంభంలో రవిశనులు అలాగే మీనల్లో శుక్ర గురులు పక్షాంతానికి వచ్చేటప్పటికీ ఐదు మార్చ్ రెండు వేల ఇరవై మూడుకి ఏం మార్పులు జరిగాయి మండలంలో అంటే బుధుడి యొక్క సంచారము కుంభరాశిలోకి వెళ్ళింది అలాగే చంద్రుని యొక్క సంచారము సింహరాశిలోకి వచ్చింది ఈ రెండు మార్పులు జరిగి ఉన్నాయి అయితే ఇక్కడ ఈ గ్రహ సమ్మేళనాల గురించి చెప్పుకోవాలి బుధ చంద్రుల కలయిక వారిద్దరు తండ్రి కొడుకులు కాబట్టి అంత పూర్తి ఇబ్బందికరమైన పరిస్థితులు ఏమీ ఉండవు ఎందువల్ల అంటే చంద్రుడు తన స్థానాన్ని సప్తమ దృష్టి చేత చూస్తూ ఉన్నారు కాబట్టి అంత ఇబ్బందికర ఫలితాలైతే ఉండబోవు అలాగే చంద్రుడు ఎవరికీ శత్రువు కాదు తను ఎవరికీ ఎంత మాత్రమూ శత్రువు కాదు కాబట్టి ఎవరితోనైనా కూడా అడ్జస్ట్ అయ్యే మెంటాలిటీ చంద్రగ్రహానికి ఉంది అని మనం చెప్పుకుంటూ ఉంటాం కాబట్టి ఇక్కడ చంద్రబుధుల యొక్క కలయిక వల్ల ఎటువంటి ఇబ్బందులు లేవు అని చెప్పి మనము తెలియజెప్పుకుంటున్నాం అలాగే రవిశెనుల కలయిక అనారోగ్య సంబంధానికి రాజకీయాలలో కొన్ని రాసుల వారికి చాలా మంచి ఫలితాలని ఇస్తూ ఉండగా కొన్ని రాసుల వాళ్ళకి కొన్ని ఇబ్బందికరమైన ఫలితాలను ఇస్తుంది అది ఏ రాసుల వారికి అనేది అప్పుడు మనం తెలియజెప్పుకుందాం అలాగే ఇక గురు శుక్రుల కలయిక గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి గురు శుక్రుల కలయిక ధనయోగానికి దారితీస్తుంది ధనయోగం ఇద్దరు గురువుల యొక్క కలయిక ఒక గ్రహము శుక్ర గ్రహము ఉచ్చస్థాన స్థితి అవుతూ ఉండగా మరి ఒక గ్రహము గురువు అక్కడ స్వస్థాన స్థితి అంటే రెండు గురువులు కూడా చాలా శుభప్రదమైన స్థానంలో ఉండి ఇటు గురువర్గం వారికి కానీ అటు శుక్రవర్గం వారికి కానీ ధనయోగాన్నే ఇస్తున్నారు అయితే గోచారంలో మటుకు చిన్నపాటి ఇబ్బంది ఉంటుంది ఆ ఇబ్బంది ధన నష్టాన్ని సూచిస్తూ ఉంటుంది కాబట్టి ఏ రాశి వారికి ధన నష్టం అనేది చెప్పుకుందాము అయితే మొత్తం మీద గురు శుక్ర యోగమే ఎక్కువగా జరుగుతూ ఉంటుంది ఎందుకంటే ప్రతి రాశి కూడా ఒక గురువర్గానికో ఒక శుక్రవర్గానికో చెందినదై ఉంటుంది కాబట్టి ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ మంచి లాభాలే ఉంటాయి అని చెప్పి ఇక్కడ తెలియచేయడం జరుగుతోంది అలాగే వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ బుధుని యొక్క సంచారము కుంభరాశిలోకి వచ్చింది అంటే రవి బుధుల యొక్క కలయిక జరిగింది ఇది బుధాదిత్య యోగాన్ని సూచిస్తోంది ఈ రవి బుధులు ఇద్దరూ కూడా గ్రహమండలంలో ఎప్పుడూ దగ్గర దగ్గరగానే ఉంటారు ఎప్పుడు ముప్పై డిగ్రీల లోపలే ఉంటారు కాబట్టి వీరు ప్రతి రాశిలోనూ ఏదో ఒక సమయంలో ఒక నాలుగు రోజుల ముందరో పది రోజుల ముందరో అట్లీస్ట్ రెండు రోజుల ముందరో అయినా కలుసుకుంటూనే ఉంటారు అంతకన్నా ఎక్కువ దూరం వీరి మధ్య ఉండబోదు మహా ఉన్న నలభై డిగ్రీలు ఉంటుంది తప్ప అంతకన్నా ఇంకా ఎక్కువగా ఉండదు కాబట్టి ఈ రెండు గ్రహాల యొక్క కలయిక మనకి రవి బుధ యోగమని బుధార్క యోగమని బుధ ఆదిత్య యోగమని అని ఇలాంటి పేర్లతో సంబోధించుకుంటూ ఉంటాము ఈ బుధార్క యోగము కుంభరాశిలో జరుగుతూ ఉండడం వల్ల శనివర్గపు లగ్నాల వారికి కానీ రాసుల వారికి కానీ చాలా మంచి ఫలితాలు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ ఎవరెవరికి మంచి ఫలితాలు ఉంటాయి ఎవరెవరికి ఇబ్బందికరమైన ఫలితాలు ఉంటాయి ఏ ఏ పరిహారాలు చేసుకోవాలి అనేది తెలియ చెప్పుకుందాము ఏ రాశికి ఆ రాశి చెప్పుకునేటప్పుడు అలాగే రాసుల ఫలితాల్లోకి వెళ్దాము ముందుగా మేషరాశి మేషరాశి వారికి పంతొమ్మిది ఫిబ్రవరి రెండు వేల ఇరవై మూడు నుంచి ఐదు మార్చ్ రెండు వేల ఇరవై మూడు వరకు గల కాలానికి ఎన్ని గ్రహాల యొక్క ఫలితాలు చాలా బాగున్నాయి అని ఒక్కసారి మనం విశ్లేషణ చేసుకుంటే నాలుగు గ్రహాల యొక్క ఫలితాలు చాలా బాగున్నాయి దశమంలో చంద్రుని యొక్క ఫలితము ఏకాదశంలో రవి శనిల యొక్క ఫలితము అలాగే ద్వాదశంలో శుక్రగ్రహ ఫలితము ఈ నాలుగు గ్రహాల ఫలితాలు కూడా చాలా బాగున్నాయని చెప్పచ్చు ముఖ్యంగా ధనయోగం చాలా బాగుంది ధనము ఎక్కువ ఖర్చు పెట్టే చోట కొంచెం ఖర్చు తగ్గేటటువంటి పరిస్థితి కనబడుతుంది పుణ్యకార్యాల మీద ధనం ఎక్కువగా ఖర్చు అవుతుంది అలాగే ఆరోగ్య సమస్యలు ఉండడానికి అవకాశం ఉంది ఊహించని ధనం అయితే మీకు చాలా బాగా వస్తుంది మీ జీవిత భాగస్వామితో కానీ వ్యాపార భాగస్వాములతో కానీ కొంచెం జాగ్రత్తగా ఓర్పు కలిగి ఉండండి వృత్తి వ్యాపార వ్యవహారాలు కొంచెం ఇబ్బందికరంగా ఉండేటటువంటి పరిస్థితి కనబడుతోంది కొత్త వ్యాపారాలు అయితే ఎవరు మొదలు పెట్టవద్దు భార్యాభర్తల మధ్య అన్యోన్యత తగ్గే విధంగా కనబడుతోంది అలాగే మీ వ్యాపార సామర్థ్యము వ్యవహార సామర్థ్యము అయితే పెరుగుతుంది ఫలితాలు అవి తర్వాత అయినా వస్తాయి మంచి ఫలితాలు కానీ ప్రశంసలు లభిస్తాయి ఇక్కడ అంటే కీర్తి ప్రతిష్టలు వచ్చేస్తున్నాయి మనకి ఏదో మంచి జరుగుతుందని చెప్పడం కాదు ఒక కౌశలం అన్నమాట ఒక నేర్పరితనం ఒక చాకచిక్యం ఇది చాలా బాగా చూపించగలుగుతారు మీరు ఒక ఇద్దరు వ్యక్తుల సంభాషణ కానీ లేదా రెండు సంస్థల సంభాషణ కానీ రెండు సంస్థలకి మధ్య జరిగే సంభాషణలు కానీ ఉన్నాయి అనుకోండి అప్పుడు ఏమవుతుంది ఫలితాలు ఏవైనా ఉండని అప్పటికప్పుడే చర్చలు ఫలవంతం అవ్వచ్చు అవ్వకపోవచ్చు అది మనం చెప్పలేం లేదా ఆ చర్చలకు సారాంశాన్ని బట్టి మేము తర్వాత నిర్ణయాలు చెప్తామని ఒక వారం రోజులో ఒక పది రోజులో టైం తీసుకుని తర్వాత నిర్ణయాలు చెప్తారు అవి ఒక్కొక్కసారి ఫలవంతం అవ్వచ్చు అవ్వకపోవచ్చు కానీ ఆ మాట్లాడే విధానం ఆ సమర్థించే నేర్పు అవి నిర్వహించగలిగేటటువంటి నైపుణ్యం ఆ చాకచక్యం ఇవి మీకు ఇస్తాయి అని చెప్పి ఇక్కడ తెలియచేయడం జరుగుతోంది అలాగే నోటి మాట చక్కగా ఉంటుంది మీకు చాలా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడతారు మాట్లాడాలి కూడా మీకు మీరే అనుకుంటారు నేను చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి ఈ విషయాలలో అని మీకై మీరే అనుకుంటారు అనుకున్నది అమలు చేస్తారు మీకు దానివల్ల ఆత్మసంతృప్తి లభిస్తుంది అలాగే కుటుంబంలో వ్యవహారాలన్నీ కూడా సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతారు ఏదైనా ఇబ్బందులు ఉన్నాయా లేకపోతే ఏకాధిపత్యం రావట్లేదా ఒక్క మాట మీదకి కుటుంబ సభ్యులందరూ రాకుండా భిన్నాభిప్రాయాలను సూచిస్తున్నారా అనుకున్నప్పుడు వాటన్నిటినీ ఒక తాటి మీదకి తీసుకురాగలుగుతారు అందరినీ సమన్వయం చేసుకోగలుగుతారు ఇందులో మీ కృషి చాలా ఎక్కువగా ఉంటుంది అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు కొంచెం తక్కువగా ఉంటాయి అలాగే మాతృవర్గరీత్యా చాలా చక్కటి సహాయ సహకారాలు ఉంటాయి అలాగే స్థిరచిరాస్తుల యొక్క వృద్ధి జరగడానికి మీరు చేసేటటువంటి కృషి చాలా బాగుంటుంది అని చెప్పి తెలియజెప్పడం జరుగుతోంది సంతాన విషయంలో చాలా తృప్తిగా ఉంటారు సంతానం లేని వారికి సంతానం కలుగుతారు అనేటటువంటి శుభవార్తలు వినడం కానీ అలాగే సంతానం కోసం మీరు చేసిన పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ చక్కగా ఫలవంతమయ్యి మీ సంతాన అభివృద్ధికి వారి యొక్క మానసిక సంతృప్తికి కారణమవుతూ ఉండగా అవన్నీ చూసి మీరు ఆనందపడడము ఈ విధంగా చాలా ఆనందంగా ఉంటారు ఆరోగ్య విషయంలో మటుకు కించిత్ జాగ్రత్తలు తీసుకుంటూ ఉండండి భార్యాభర్తల మధ్య అపోహలు పెరగకుండా చూసుకోండి ఓర్పు కలిగి ఉండండి అలాగే ఇప్పుడు పెళ్ళిళ్ళు శుభకార్యాలు జరగవలసిన ఇంట్లో కొద్దిగా అవి ఆలస్యం అయ్యేటటువంటి పరిస్థితి కనబడుతోంది అయినప్పటికీ కూడా మీరు కృషి మానకుండా ఉండండి కార్మికులు కర్షకులు నేత పని వారు వృత్తుల వారు ఇచ్చేది వారందరికీ కూడా శుభవార్తలు వినేటటువంటి కాలంగా ఉంది విద్యార్థులకు కూడా చాలా బాగుంది మీ యొక్క కృషి పెరిగి మీకు ఏదైనా ఉన్నత విద్యలో సీట్స్ కావాలి అనుకున్నా వస్తాయి అలాగే విదేశాలకు వెళ్ళి అక్కడ చదువుకోవాలి అనుకున్న చదువుకుంటారు ఎన్నో విధాల అనుకూలతలు కనబడుతూ ఉన్నాయి అని చెప్పి తెలియచేయడం జరుగుతుంది అలాగే ఊహించని విధంగా మీకు లాభాలు వచ్చి మీకు చాలా సంతృప్తికరమైన జీవితం మీరు చూస్తారు అని చెప్పి గ్రహస్థితులు వల్ల అర్థమవుతూ ఉంది అలాగే మారిన గ్రహస్థితుల రీత్యా ఏమైనా మంచి ఫలితాలు ఉన్నాయా అంటే రాజకీయ నాయకులు అత్యధిక శాతం ఓర్పు కలిగే ఉండాలి ఈ ఓర్పు విషయంలో ఎటువంటి కాంప్రమైజ్ అవ్వద్దు పూర్తిగా ఓర్పు కలిగి ఉండండి అలాగే పెద్దగా మారిన గ్రహస్థితులేవి కనబడట్లేదు పంచమ స్థానంలోకి చంద్రుడు వచ్చారు దశమం నుంచి ఇది అంత పెద్ద ఫేవర్ అయ్యేటటువంటి గ్రహస్థితి అయితే కాదు కానీ లాభస్థానంలోకి బుధ సంచారం కూడా ప్రారంభమయ్యి ఈ రవి బుధుల యొక్క కలయిక కానీ శని బుధుల యొక్క కలయిక కానీ ఒక సైన్స్ విద్యార్థులకి అలాగే డాక్టర్ వృత్తిలో ఉన్నవారికి రీసెర్చ్ చేసేవారికి సైంటిస్టులకి ఇచ్చేది వారందరికీ కూడా చాలా అద్భుతమైన ప్రయోజనాలు లాభాలు కలిగే విధంగా ఉన్నది అని చెప్పి తెలియచేయడం జరుగుతోంది చెప్పిన పరిహారాలు తప్పనిసరిగా చేసుకోండి అవి ఏమిటి అంటే శనిగారికి తైలాభిషేకం చేసుకోవడము అలాగే దుర్గా పూజలు దుర్గాదేవి స్తోత్రాలు పఠించడము చాలా చెప్పదగ్గ సూచన అని చెప్పి తెలియజేస్తూ